పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిపే ధ్యేయంగా పనిచేయాలని ఆ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ సమావేశం హైదరాబాద్లో జరిగింది. ఈ సమావేశానికి మాజీ మంత్రులు హరీష్ రావు, పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావు హాజరయ్యారు. కొద్ది దూరంలోనే అధికారానికి దూరమయ్యామని, 39 ఎమ్మెల్యేలు గెలవగా మరో 11 స్థానాల్లో అత్యల్ప మెజారిటీతో ఓడిపోయామని గుర్తు చేశారు. ప్రజలు బీఆర్ఎస్ పాలనను చాలా వరకు స్వాగతించినట్లు చెప్పారు. ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలు నిలుపుకునే నిజాయితీ, చిత్తశుద్ధి లేదని, నెల రోజుల్లోనే తేలిపోయిందని కేటీఆర్ అన్నారు. ఖమ్మం లోక్సభ స్థానం బీఆర్ఎస్ మరోమారు కైవసం చేసుకోబోతుందని చెప్పారు.